हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल लाइफ इज बूम, दिस इज सौजन्या अगेन न्यू रेसिपी। सो इवाला रेसिपी वच्चेसेसी चाला मंदिकी तेलिसे उंटुंदी, चाला मंदी इष्टंगा तिंटारु, कोंतमंदी नालांटि वाळ्ळु उंटारु, इष्टं लेनि वाळ्ळु అది తలకాయ కర్రీ అన్నమాట, మేక హెడ్, అది గోట్ యొక్క హెడ్, గోట్ హెడ్ అంటారు. కానీ చెప్పడం మాత్రం ఎవరైనా సరే మీ ఇంట్లో వాళ్ళు ఏ కర్రీ అంటే ఎవరైనా సరే తలకాయ కూర అనే చెప్పేస్తారు. నాకు మాత్రం అలా చెప్పాలంటే కూడా ఏంటిలా అనిపిస్తుంది, అంటే నాకు ఇష్టం ఉండదు. అంత చాలామంది తింటారు, బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అని కూడా చెప్తారు. దానికోసం నేను ఆనియన్స్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఆనియన్స్, 2 టమాటాస్, 4 పచ్చిమిర్చి తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొబ్బరి గసగసాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా కంపల్సరీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఆల్మో అది అందరి, అది కూడా కంపల్సరీ. అండ్ కింద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి, ఆ గుజ్జు దీంట్లో వేసుకోవాలి. ఇది నాకు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పేవారు, ఆ ఆంటీ చెప్పారనమాట అది చేయమని. అప్పటి నుంచి నేను అది కూడా వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంత కర్రీ టేస్టే మారిపోయింది. నేను ఎట్లాగో తినను కాబట్టి మా హస్బెండ్ నా కోసం చికెన్ తెచ్చారు, అది నేను కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రై చేసుకోవడానికి. అండ్ రసం, అందరికీ నేను రసం చాలాసార్లు షేర్ చేశాను. చిన్నపిల్లలకి మీరు పెట్టే వాళ్ళైతే కానీ కంపల్సరీ రసం ట్రై చేయండి. నాన్ వెజ్తో వాళ్ళకి డైజెషన్కి కూడా ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట, రసం విత్ నాన్ వెజ్ కాంబినేషన్ అనమాట. దీన్ని కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ప్యాన్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని షుగర్ వేసుకున్నాను. షుగర్ క్యారమెల్ అయ్యడానికి నేను వదిలేశాను. కొన్ని కొన్ని రెసిపీస్లో ఈ షుగర్ వేసుకోవడం వల్ల కర్రీ యొక్క టేస్ట్ మారిపోతుంది, కలర్ కూడా చాలా బాగా మారిపోతుంది. క్యారమెల్ అయ్యే వరకు మనం వదిలేసేయాలి. అది అయిపోయిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 to 1.5 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు వేసేసుకొని అవి లిటిల్ బిట్ మనం కొంచెంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అవి ఒక 1 to 1.5 మినిట్ వరకు మనం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం దీంట్లో టమాటా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ షుగర్కి ఇది ఇదైపోతుంది కాబట్టి మనం ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. మసాలా కూడా కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి మనకి. దీన్ని నేను కుక్కర్లోనే ఎందుకు పెడతాను అంటే నార్మల్గా కూడా ఒక్కొక్కసారి కుక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటా సాఫ్ట్ అవ్వడానికి మనం లిటిల్ బిట్ పసుపు అండ్ కొంచెంగా ఉప్పు వేసి నేను సాఫ్ట్ అవ్వడం కోసం టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దీంట్లోనే కాళ్ళు కూడా ఉన్నాయి, అదే పాయ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అందుకనేసి నేను కుక్కర్లో పెడుతున్నాను. లేదు మనకి చాలా లేతగా ఉంది అనుకుంటే కనుక విడిగా బౌల్లో వండేసేస్తే కూడా మనకి కుక్ అయిపోతుంది ఒక 1/2 అవర్లో, లేదంటే ప్రెషర్ కుక్కర్లో ఆ ఒక్క పీసెస్ని బట్టి మనం విజిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇది కడగడం కూడా నేను అస్సలు కడగనండి, బాబు మా అత్తయ్య కడిగిస్తారు. ఆమె కడిగిచ్చేసి నీట్గా కడిగిన తర్వాతే నేను ప్రిపేర్ చేస్తాను. స్టార్టింగ్లో మా మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తయ్య గారే ప్రిపేర్ చేసేవాళ్ళు, బట్ ఇంకిప్పుడు నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. టమాటా సాఫ్ట్ అయ్యా లేవా ఒకసారి చూస్తున్నాను అనమాట. నేను చాలా బాగా సాఫ్ట్ అయిపోయి టమాటా సాఫ్ట్ అయ్యే వరకే మనం వదిలేయాలి. దీనికోసం మ్యాక్సిమం 1 to 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. అడుగున మాత్రం ఒకవేళ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసాం కదా, అడుగున అంటకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడే అడుగు అంటిందంటే కనుక మనం కర్రీ పెట్టి కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని అడుగు ఏదైనా అతుక్కుంటే అదంతా తీసేసేయండి. టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం మనం పీసెస్ని మాత్రం చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. అక్కడక్కడ హెయిర్ ఉంటుందని మా అత్తయ్య గారు చెప్తారు అనమాట, చాలా అంటే చాలా బాగా ఆవిడ క్లీన్ చేస్తారు కూడా. మనం పీసెస్ వేసేసిన తర్వాత దాంట్లోనే మనం పసుపు, ఉప్పు, కారం ఈ మూడు వేసేసేసి మనం కలిపేయాలి. ముందే వేసేయాలి ఎందుకంటే ఆ పీస్కి కూడా మసాలా అనేది పట్టాలి కాబట్టి. టమాటాస్ వేసిన తర్వాత పీసెస్ అన్నీ వేసేసేసి ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసేసి మనం దీన్ని బాగా కలిపేసుకొని 2 to 3 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద, కుక్కర్ మీద మూత పెట్టాలి. లిడ్ అలా మొత్తం ఫిట్ చేయడం కాదు, జస్ట్ నార్మల్గా అలా పెట్టేసేసి వదిలేసేయాలి. బట్ బాగా కలుపుకోవాలి వాటన్నిటికీ కూడా, లోపకూడా ఉప్పు కారం రెండు వెళ్ళాలి కాబట్టి మనం ముందే వేసి ఇదంతా కలుపుకుంటున్నామన్నమాట. అంతా వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు మీరు వదిలేసేయండి. వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది, చూడండి కొంచెం కుక్ అవుతూ ఉంటుంది కదా, వాటర్ అనేది కొంచెం రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి. కంపల్సరీగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటనివ్వకూడదు. అడుగంటిందంటే కనుక మనం విజిల్ పెట్టినప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా కొబ్బరి గసగసాలు, పచ్చి కొబ్బరే తీసుకున్నాను. మీ దగ్గర పచ్చిది లేదంటే ఎండు కొబ్బరి తీసుకోండి, బట్ పచ్చి దాంతోనే టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి అండ్ గసగసాలు వేసి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, పేస్ట్ వేసేసుకోవాలి. ఇదే టైంలో చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా పిండేసేసి ఆ గుజ్జు కూడా వేసుకోవాలి. మా అత్తయ్య గారు అయితే అది వేసేవాళ్ళు కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆంటీ చెప్పాక నేను అది వేయడం స్టార్ట్ చేశాను. ఐ మీన్ చింతపండు రసం, దాని టేస్టే మారిపోయిందని చెప్పాలి.
చింతపండు కూడా గుజ్జు వేసేసేసుకొని మనం కొంచెం సేపు బాయిల్ అవ్వనవల ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఎంత రిలీజ్ అయ్యిందో ఆ కొబ్బరిలో ఉండేదంతా ఆ మసాలా అంతా కూడా వీటికి పట్టాలన్నమాట. అందుకని మనం ప్రెజర్ కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి ముందే అన్నీ వేస్తున్నాము. నేను ఎప్పుడైనా విడిగా బౌల్లో ప్రిపేర్ చేసినప్పుడు ఏది ఎంతసేపటికి వేయాలో అంటే అన్నీ ఒకటేసారి వేయకూడదు, తర్వాత వేయాలి. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ నేను వచ్చేసి దీంట్లో నేను మీట్ మసాలా వేశాను, అదే మీట్ మసాలా బయట షాప్స్లో దొరుకుతుంది అది వేసాను అనమాట. మీరు కావాలి అనుకుంటే కనుక ధనియాల పౌడర్తోనే వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. బట్ ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. దాంట్లోనే మనకి ధనియాలు చెక్క లవంగ వీటంతా పౌడర్ అంతా కలిసి ఆ మీట్ మసాలా ఉంటుంది కాబట్టి నేను అది వేసాను అనమాట. అది వేసేసి మనం తగినన్ని వాటర్ పోసేసుకోవాలి. బాగా సాల్ట్ ఒకటి చూసుకోండి, కారం ఒకటి చూసుకోండి. ఇదే స్టేజ్లో ఉప్పు కారం చూసేసుకొని ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలి. ఇది మన కర్రీని పట్టి, సో నేను తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టేశాను కదా, విజిల్ అన్నది మన కర్రీని పట్టి విజిల్ ఉంటుందండి. మీ కర్రీ నాకైతే లేతగా ఉంది కాబట్టి అది నాకు 6 to 7 విజిల్స్లో నాకు కుక్ అయిపోయింది. ఇంకా ముదురుగా ఉందంటే 10 విజిల్స్ రానివ్వండి. దాన్ని బట్టి మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ నేను భవిష్యత్ నేను చికెన్ చేస్తుంటే మమ్మీ నాకు చికెన్ పకోడీ కావాలి అంటుంది, దానికోసం భవిష్యత్ కోసం చికెన్ పొక్కటి ఫ్రై చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు షేర్ చేశాను అందుకే నేను చూపించలేదు. రఫ్గా అయితే మాత్రం నేను చెప్తున్నాను, మనం చికెన్ని బాగా కడిగేసి దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎగ్, 1 ఎగ్ కంపల్సరీగా బీట్ చేయాలి, 1 ఎగ్ కార్న్ఫ్లోర్ వేసేసి కలిపేసేసి ఒక్కొక్క పీస్ని ఫ్రై చేసేసుకుంటే ఎమ్మి చికెన్ పొక్కటి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయిపోతుంది. నాకు విజిల్స్ ఒక 6 to 7 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ప్రెజర్ పోయిందా లేదా చూసుకున్నాను. అండ్ నేను బాయిల్ చేసుకున్న చికెన్ని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కూడా నేను చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ చాలాసార్లు నేను షేర్ చేశాను. చికెన్లోనే మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ చికెన్ వాటర్ అయిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం బాండిలో ఆయిల్ వేసేసుకొని చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను దాంట్లో కావాలని ఒక 2 ఎగ్స్ అట్లా బీట్ చేసుకుంటాను అనమాట. ఇంకా రైస్లో కలుపుకోవడానికి కూడా ఉంటుంది కదా నాకే అనేసి. అండ్ ప్రెజర్ పోయిన తర్వాత నేను మూత తీయాలి, ఇది కూడా నేను కంపల్సరీగా చెప్తున్నాను. ప్రెజర్ పోయిన తర్వాత మనం మూత తీసిన తర్వాత చూడండి ఆయిల్ బాగా పైకి తేలిపోయింది కదా, కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదు, దానికి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇదే స్టేజ్లో నేను ఏం చేస్తాను అంటే కనుక ఇప్పుడు నేను స్టవ్ మళ్ళీ ఆన్ చేశాను, నాకు బాగా కుక్ అయిపోయింది. నేను ఆన్ చేసేసేసి కొత్తిమీర వేశాను, కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అంతే 1 or 2 మినిట్స్ వరకు నేను బాయిల్ చేసి వదిలేసేసాను అంతే. ఎమ్మి తలకాయ కూర విత్ పాయ రెండు కలిపాం కదా రెడీ అయిపోయాయి. Bye everyone, see you on next video. Please subscribe, like, share, comment.